తర్వాత అందరూ ఫ్యాకల్టీ అందరూ మీ అందరికీ నమస్తే కొంచెం సైలెంట్ ఉండండి ఒక దిక్కు భూమి ఆడ వేడికి గాలిపోతుంటే మీరు నల్లి చేస్తారు తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ చెప్పాలా సో ఈరోజు అంటే మన మీద సెలబ్రేషన్కి లేము ఈరోజు యాక్చువల్గా పరిస్థితి చూస్తే మీ ఫ్యూచరు అంధకారం అనేది చెప్తున్నది క్లైమేట్ చేంజ్ జ్యోతిష్యం చెప్తారా మీకు ఈ ప్రతి సంవత్సరం మీ కాపులు గీపులు అయ్యేదంతా కూడా ఆ రోజు వాళ్ళు చెప్తారు కదా ఎవరు ఉగాది పండుగ రోజు చెప్పేటోళ్ళు ఏమంటారు పంచాంగం ఇదంతా పంచాంగ గ్రంథాలు తయారవుతున్నాయి దాన్ని మోడలింగ్ అంటారు క్లైమేట్ చేంజ్ గురించి రీసెర్చ్ స్టడీస్ ఇవన్నీ చేస్తారు కదా సో ప్రపంచం మొత్తము అనాలిసిస్ అయిపోయింది ఎప్పుడో పంచాంగం చేశారు పంచాంగంలో ఆల్రెడీ చెప్పేసారు దీన్నే సినారియోస్ అంటారు అంటే సైంటిఫిక్ బేసిస్ తోటి తయారు చేసే వాటిని మనము సినారియోస్ అంటాము అందులో భాగంగా భూమి వేడెక్కింది ఇది కొంచెం సో భూమి వేడెక్కింది అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1.5 డిగ్రీ ఒక 4-5 ఏళ్ళలో దాటుతుంది అంటే యావరేజ్ టెంపరేచర్స్ అంటే మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అయ్యింది ఇది 2100 సంవత్సరానికి అయితే దాదాపు మనకు 6 డిగ్రీల వరకు కూడా పోతుంది ఇప్పుడున్న ట్రెండ్ తోటి చూస్తే సో జనరల్గా మీరు హైవే మీద బండి మీద పోతే ఒక్కోసారి స్లో చేసుకోవాలి స్పీడ్ చేసుకోవాలి మన ఎట్లా లేవు దేశాలు అన్నీ కూడా ఇంకా యాక్సలరేట్ చేసుకుంటూ పోతున్నాయి ఎందుకంటే ఒక దిక్కు జనాలు కూడా పుట్టకుండా ఆగుతలేరు పుడుతూనే ఉంటారు కదా కరోనా టైం లాక్డౌన్లో కూడా ఎక్కువ మంది పుట్టారు పోయిన వాళ్ళ కంటే కూడా అది ఎవరు మాట్లాడరు అసలైన విషయము క్యారింగ్ కెపాసిటీ దాటడం అనేది ఒకటి ఎక్కువ మంది అయినప్పుడు ఎక్కువ వనరులు కావాలి ఎక్కువ ఇంధనం కావాలి ఎకానమీ అండ్ ఎనర్జీ అనేది డైరెక్ట్గా సంబంధం ఉన్నది ఉందా లేదా ఎంత ఇంధనం వాడితే అంత డెవలప్మెంట్ అనేది ఒక నిర్వచనం ఉంది ఎంత ఇంధనం వాడి ఎంత ఎకానమీ డెవలప్ చేస్తే అంత పర్యావరణం పోతుంది అనేది కూడా ఉన్నది డైరెక్ట్ అలా మన వాతావరణంలో ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఫుల్ పెరిగినాయి అవి పెరగడానికి ఒక కారణం ఉన్నది ఎందుకంటే ఎప్పుడో చచ్చిపోయిన జీవాల నుంచి వచ్చిన నూనె మన పెట్రోల్ని వాడుతున్నాము నిజంగా ఎవరన్నా చచ్చిపోయిన దగ్గరకు వస్తే నెత్తి మీద స్నానం చేయాలి మరో రోజు కిరోసిన్ పెట్రోల్ డీజిల్ పోసుకొని ఎంజాయ్ చేస్తున్నాం అన్ని రకాలు ఎల్పిజీ గ్యాస్ కూడా వంటలు చేస్తున్నాం పవిత్రంగా ఓన్లీ యజ్ఞాలలో ఎల్పిజీ రాలే కానీ లేకపోతే మోస్ట్ అపవిత్రం కాదు లాజికల్గా శిలాజాల నుంచి మనకు తయారైనదే పెట్రోలియం ఫాజిల్ ఫియల్స్ అంటారు ఫాజిల్ ఫాజిల్ అంటే చనిపోయిన జీవాల నుంచి వచ్చిన నూనె ఇవన్నీ కూడా అందుకనే వాడినాం కదా అంటే ఇంకోటి మన ఫుట్ ప్రింట్ అని అంటాం మీరు ఎందుకంటే నడుచుకుంటే అక్కడిక్కడ పోతారు కాబట్టి ఫుట్ ప్రింట్ అంటారు సో ఎకాలజికల్ ఫుట్ ప్రింట్ అనండి లేకపోతే కార్బన్ ఫుట్ ప్రింట్ అనండి ప్రతి వ్యక్తి ఎంత కార్బన్ రిలీజ్ చేస్తాడు అంటే ఒక్క టన్ను కంటే అతిగానే యావరేజ్ ఇండియాలో ఉంది అదే అమెరికా లాంటి వాళ్ళు అయితే 10 టన్నుల మించి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అయితే ఇది ఈక్వలెంట్ అని అంటారు అలా మీథేన్ ఉండొచ్చు రకరకాలు అన్ని కలుపుకోవాలి మళ్ళా సరేనా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మనకు చాలా ఉంటాయి అందులో 6-7 మేజర్గా ఉంటాయి మీథేన్ ఎక్కువ ఉంటాయి సో ఈ ఫుట్ ప్రింట్ కూడా మనకు చాలా పెరుగుతున్నది అంటే మనము జీవించే లైఫ్ స్టైల్లో ఇవన్నీ కూడా ఒకటి కారకాలు అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్కి సో ఇది సైన్స్ పరంగా అయితే నెక్స్ట్ స్లైడ్ వెదర్ క్లైమేట్ అనేది మీకు చాలా మందికి తెలియదు ఇది ఏంటంటే ఇప్పుడు కిటికీలకేసి బయటికి చూసినా ఇప్పుడు మీరు బయట ఉన్న బయట వెళ్ళి నిలబడరు అనుకో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది జరసాలి పెట్టినట్టు ఉంటుంది జరసేపు అయితే ఎండ కొట్టినట్టు ఉంటుంది మళ్ళీ జరసేపు అయితే వర్షం పడవచ్చు ఇవన్నీ చేంజెస్ అయితే ఇవన్నీ వెదర్ అన్నట్టు అప్పటికప్పుడు మీరు బయటికి చూసేది వెదర్ అవునా క్లైమేట్ అనేది కనీసం 30-40 సంవత్సరాల ఒక యావరేజ్ వెదర్ కండిషన్ తీసుకుంటేనే క్లైమేట్ అంటారు అందుకే 30 ఏళ్ళు దాటడం వల్ల క్లైమేట్ అంటే అంత తెలియదేమో కానీ ముసలిలో నడితే వాళ్ళు చెప్తారు అరే వెనకటికి మాకు వర్షాలు బాగా పడ్డాయి ఇప్పుడు కరువు ఎక్కువైంది లేకపోతే ఇంతకుముందు ఇంత ఎండలు కొట్టకుండా ఇప్పుడు ఎక్కువ కొట్టింది
వాళ్ళు మాట్లాడే భాష క్లైమేట్ సైన్స్. మనం మాట్లాడేది ఇంకా అనుభవం ఇంకా మనకు రాలేదు, ఏజ్ రాలేదు. అంటే మీరంతా ఇంకా నింపు ఉన్నారు కాబట్టి అట్లా. నెక్స్ట్ అందుకే అన్నా, వెదర్ ఈజ్ వాట్స్ హ్యాప్నింగ్ అవుట్ సైడ్ యువర్ విండో రైట్ నౌ. బయట ఏమి, ఎందుకంటే రూమ్ వెదర్ డిఫరెంట్. ఏసీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు. మామూలుగా చాలా మంది కోట్లు వేసుకొని ఏసీలలో కూర్చొని ఎంతనన్నా మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నిజంగా బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాయ కష్టం అంటారు కదా, చెమట చెప్పని ఎవరైనా చేస్తారు అయ్యారు. రేపు చెమట రాదు, ఓన్లీ జిమ్లలో పోయి చెమట తెచ్చుకుంటారేమో, కానీ నిజంగా కష్టపడి మీరు ఎంత చదివినా చెమట వస్తుందా? సో ఆ చెమట వచ్చే పనులు కాదు అది. సో నిజంగా అట్లా బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది లాంగ్ టర్మ్. నెక్స్ట్, సో లాంగ్ టర్మ్ ఇది చాలా బ్రాడర్ ఏరియాస్ కానీ సీజనల్ చేంజెస్ కానీ. ఇప్పుడు మీ కార్సులు గీర్సులు లెక్కలేవు, వర్షాలు పడాల్సిన టైం పడతలేవు. ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది, అయిందా లేదా? ఒక్కటేసారి గుంపో వృష్టి పడుతుంది, ఒకటే పట్టణంలో ఒక దిక్కు ఎక్కువ పడుతుంది, ఒక దిక్కు వడనే పడది, అవునా కదా? అంటే ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అంటాము, వేరియబిలిటీ అంటాము. సో చేంజ్ అని అంటాం, సీజనల్ ప్యాటర్న్ చేంజ్ అని. అంటే ఓవరాల్ చేంజ్ కూడా ఒక ప్రాంతంలో యావరేజ్ నార్మల్ రెయిన్ఫాల్ కంటే అతిగా కావడం కానీ లేదా తక్కువ కావడం కానీ ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్లో భాగం అయితే. సో ఇది మనకు మామూలుగా క్లైమేట్ అనే దానికి ఫిజికల్గా మనకు రకరకాల అబయోటిక్ బయోటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి ఒక వాతావరణ పరిస్థితులు మనకు చెప్పుకోనికే. అందులో మనము లాటిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఇవైతే మీకు పదాలు తెలుసు కదా. సో ఓషన్ కరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓషన్ కరెంట్ వీక్ అయిపోయింది, ముందట్లాగా చక్కర్లు కొడతలేవు. ఎల్నినో లానీనా అని రెండు ఉంటాయి, ఈ పేర్లు గిట్ట పెట్టుకున్నారు పిల్లలు కొడితే బాగున్నాయి పేర్లని. ఎల్నినో ఎల్నినో వచ్చినప్పుడు మనకు కరువు వస్తుంది, లానీనా అనే టైంలో మనకు ఎక్కువ ఇది సదరన్ ఆసిలేషన్స్ అని చెప్పి సముద్రాలల్ల ఈ వీక్ కావడం స్ట్రెంగ్తన్ కావడం అనే ఒక ఓషన్ కరెంట్ ద్వారా ఉత్పన్నమైంది. ఇది కూడా మళ్ళీ క్లైమేట్కి రిలేట్ అయ్యి ఉన్నది, కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ప్రభావం చూపెడుతున్నాయి. టోపోగ్రఫీ మనకు ఎత్తులు పల్లాలు ఇట్లా ఉంటాయి కదా, గుట్టల మీద ఓరోగ్రఫీ రెయిన్ఫాల్ ఉంటుంది, ప్లేన్ ల్యాండ్లో ఒక్కోసారి రెయిన్ షాడో ఏరియాలు రకరకాలు ఉంటాయి. మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అయితే జాగ్రఫీలు అన్ని బిట్లే ఇవన్నీ, ఓకేనా? సో ఇది సోలార్ రేడియేషన్ కానీ ఎవాపరేషన్ ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి. ఈవెన్ వాల్కానిక్ యాక్టివిటీ వీటితో కూడా మనకు లోకల్గా చేంజెస్ అవుతాయి మనకు పక్క బయోటిక్. సో ఇది బయోటిక్ అని అంటే మీరు ఎక్కువ జువాలజీ పాఠంలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఒక దగ్గర అడిగి పెట్టినా కానీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, మైక్రో క్లైమేట్స్ ఇవన్నీ కూడా మీకు లోకల్గా. మైక్రో క్లైమేట్ అనే పదం కూడా వాడతాం మనము. సో అక్కడ లోకల్గా చల్ల కావడం కానీ సో ఇవన్నీ కూడా అవుతుంటాయి. సో నెక్స్ట్, సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది ఏం లేదు, కార్లో ఒక్కోసారి మీరు సడన్గా ఏదన్నా ఫంక్షన్లో పోతారు కదా, కార్ ఇంటలో పెడతారు. సో మధ్యాహ్నం అందులో పోగానే ఉండగలుగుతారా? అదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే అక్కడ లా ఎనర్జీకి ఏంటంటే లోపలికి వచ్చిన రేడియేషన్ బయటికి పోలేదు, ట్రాప్ అయ్యింది. అందుకే గ్రీన్ హౌస్ అని మనం తయారు చేస్తాం. ఎస్పెషల్లీ మీరు బాటనీ వాళ్ళు చేస్తారు, చెట్లు పెడతారు కదా, పాలీ హౌజులు చేస్తారు కదా, ఇవన్నీ చేసేది అదే లాజిక్ అన్నట్టు. ఎందుకంటే షార్ట్ వేవ్ రేడియేషన్ వచ్చి లాంగ్ వేవ్ రేడియేషన్ అయ్యి లాంగ్ వేవ్ రేడియేషన్ బయటికి పోదు అన్నట్టు, పోకుండా ట్రాప్ అవుతుంది. ట్రాప్ అయినప్పుడు ఆ వేడి అక్కడనే ఉండిపోతుంది. ఓ రకంగా ఇది మనకు భూమి మినిమం వేడి ఉండడానికి కారణమైంది, మంచి అయింది. లేకపోతే మన ప్లానెట్ మీద కూడా మనం ఉండలేము, ఆ మాత్రం హీట్ ట్రాప్ కాకపోతే. ఎందుకంటే -డిగ్రీస్ వల్ల ఉంటుండే ఒకవేళ ప్లానెట్, ఏ జీవి కూడా బతకలేని పరిస్థితులు ఉంటుండే, పుట్టనే ఉండకుండా జీవాలు. సో ఒక రకంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మనకు అతిగా అయినాయి కాబట్టి వేడి అతిగా ఉంటుంది, ఇది ప్రాబ్లం ఇక్కడ. అంటే మీకు వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ వేపర్ కూడా అట్లనే గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా మీకు వేడిని ట్రాప్ చేస్తాయి. కానీ వాటర్ వేపర్ని నెగిటివ్ అనలేదు, ఎందుకంటే తప్పదు కదా మనకు వాటర్ వేపర్ ఉండాల్సిందే, వర్షాలు గిరిసాలు పడేది అదే. కానీ కొత్తగా మనకి ఏమైందంటే నేను అనవసరం, ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంతగనం చెరువులు ఇంతగనం నీళ్లు లేకుండే. ఇప్పుడు ఏమైందంటే నీళ్లు పెరిగినాయి, ఇరిగేషన్ పెరిగింది, గాలిలో తేమ పెరిగింది, సో ట్రాపింగ్ కూడా పెరిగింది. అందుకే సన్స్ట్రోక్ కొడితే ఈ ఎఫెక్టివ్ టెంపరేచర్ అని అంటాం. మామూలుగా మీరు ఫీల్ అయ్యేది ఒకటి, మామూలుగా మన మెట్రాలజికల్ దాంట్లో ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఒక టెంపరేచర్ చెప్తారు కదా, ఆ టెంపరేచర్ తక్కువనే కనబడుతుంది. కానీ
మీ బాత్రూమ్ లో పోయినప్పుడు ఎవరైనా స్నానం చేసి బయటకు వచ్చినాక మీరు బాత్రూమ్ లోకి వచ్చి ఎట్లుంటుంది ఫీలింగ్? ఎందుకంటే రిలేటివ్ హ్యూమిడిటీ దాదాపుగా 80-90% ఉంటదేమో, అందులో కొంచెం టెంపరేచర్ ఉన్నా మీరు భరించరాని ఉక్కపోత అవుతుంది ఒక రకంగా, అవుతుందా లేదా? ఈ పరిస్థితిలో కూడా మీకు సన్ స్ట్రోక్ వస్తుంది. ఇది వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే మీకు చాలా డేంజరస్. ఆల్రెడీ ఏఆర్సిక్స్ రిపోర్ట్ లో దీని గురించి మెన్షన్ చేసిర్రు. అండ్ మీకు తెలియక కూడా సన్ స్ట్రోక్ వస్తాయి. బయట మెటీరియాలజీలు చెప్పిరని చెప్పి బయట తిరిగితే కథమే అవుతారు. మెటీరియాలజీలు చెప్పింది డబ్బల్ ఉన్న టెంపరేచర్, ఎయిర్ టెంపరేచర్. మీరు రోడ్ మీద తిరిగితే డాంపరే కరిగినప్పుడు మీరు ఉంటారు అనేది మీద, అంటే అది మా నమ్మి మీరు బయటికి పోయేది డేంజర్. లేకపోతే మీరు కూడా చెక్క డబ్బా పెట్టుకుని తిరుగుండి, అప్పుడు మెటీరియాలజీ టెంపరేచర్కి మీకు కనీసం దగ్గర ఉంటారు. అంటే కామన్ సెన్స్ ఉండాలని అంటున్నాను, విన్నదానికి పోకుండా. నెక్స్ట్, సో ఇదే వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఇట్లా చాలా గ్యాసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా రకాలు. నెక్స్ట్, సో అర్త్, ఒరిజినల్గా అర్త్ అనేది చాలా మిరాకిల్, ఇట్స్ ఏ లివింగ్ థింగ్ అంటారు. ఇంకేమని చెప్పాలంటే ఇట్స్ ఏ సింగిల్ ఆర్గనిజం లాగా. గయా హైపోసిస్ అని అంటే మీరు ఇట్స్ ఏ బ్రీతింగ్ ఎప్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, అది హైటైడ్ లోటైడ్ వచ్చినప్పుడు ఇమేజిన్ చేయండి బ్రీతింగ్ అయినట్టు. ఓ రకంగా భూమి కూడా మన శ్వాస తీసుకుంటే ఎట్లా చేస్తుందో అట్లా ఒక ఫీలింగ్ ఉన్నట్టు. అట్లనే వర్షం పడ్డప్పుడు వెంటనే ఒక స్మెల్ వస్తుంది, అదేంటి, ద బ్రీతింగ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద మైక్రో ఆర్గనిజమ్స్. అవునా కదా, మట్టిది కాదు, మట్టిని రోజు నీళ్ళు వచ్చినా వాసన రాదు, సడన్గా బ్లూమ్ అవుతుంది కదా మైక్రోబ్స్, దాని స్మెల్ అది ఎంత స్పీడ్గా ఉంటుంది. సో అట్లా మనకు లైఫ్ ఒక చిన్నాలు కనబడతాయి. అంటే హోలిస్టిక్ గయా హైపోసిస్ ఏమన్నది, సింగిల్ ఆర్గనిజం, నువ్వు ఏడ నష్టం చేసినా భూమి మొత్తానికి నష్టం అవుతుంది. రెండే మాతలు కదా, ఒక మాతనేమో తల్లి, పుట్టించిన తల్లి, 9 నెలలే జీవితాంతం బతికిచ్చే తల్లి ఎవరు, దాన్ని మర్చిపోయారు మీరు. నిజంగా అంటున్నా, పెళ్లి కానీ అని నవగ్రహాలను మొక్కుతారు, భూమి మీద ఉన్న భూమిని మొక్కారు. అవునా కదా, ఎన్నో ఉంటుంది, ఎన్నడు చూడని గ్రహాన్ని కూడా మొక్కుతారు, ఎన్నో ఫ్రూట్ ఉంటుంది దానికి నూనె పోసి పోసి శనిగ్రహం అని పడతారు, అది ఉన్నదో లేదో కూడా తెలియదు, గ్రహం కూడా కాదంటారు. అవునా కదా, సో అంటే మినిమం కాన్షియస్నెస్ లేదనేసి నేను చెప్తున్నా. అర్త్ కాన్షియస్నెస్ ఇంపార్టెంట్, అందుకే మేము అర్త్ సెంటర్, అర్త్ లీడర్షిప్ అన్ని కూడా అర్త్ అర్త్ అంటాం. నేషనలిజం కంటే గొప్పది అర్త్ కాన్షియస్నెస్, గుర్తుపెట్టుకోండి. బియాండ్ నేషనలిజం అంటే ఇండియన్స్ 2.4% కోసమే పాటుపడ్డట్టు, మన దేవుళ్ళే కోటి బ్రహ్మాండ నాయకులు అయినప్పుడు మీరు గల్లి గల్లి మొక్కుంటే ఇంచే నా తల్లి, ఈ తల్లి, ఆ తల్లి అని అందరూ మొక్కుతున్నాం. భారత్ మాత అంటాము, తెలంగాణ తల్లి అంటాము, ఆంధ్ర తల్లి అంటాము, అన్ని తల్లులు అంటాము, భూతల్లి ఒకటే అని ఎందుకన, అది కదా కాన్షియస్నెస్. అది ఫస్ట్ వచ్చినాక అన్ని తల్లులను మొక్కండి, చిన్నమ్మ పెద్దమ్మ అని అందరికి మొక్కండి, సరేనా? నెక్స్ట్, సో ఇది గ్రీన్ హౌస్, ఇదే ఇప్పుడు -18.0 degrees ఉండండి ఒకవేళ గ్యాసెస్ లేకపోతే. నెక్స్ట్, అదర్వైజ్ అంటే అర్త్లో ఉన్న సిచ్యువేషన్ ఏది మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదు. నెక్స్ట్, ఇది హ్యూమన్ యాక్టివిటీ తోటి అవుతుందని చెప్పింది, ఎందుకంటే గ్రీడ్ ఇవన్నీ కూడా చాలా యాడ్ అయినాయి. మనం ఏంటంటే మినిమలిస్ట్ కాదు, వీఆర్ ద మోస్ట్ ఏమంటామంటే ఏ జీవైనా ఒక బిడ్డ ఉంటుంది, ఒక గూడు కట్టుకుంటుంది. నా గూడు కట్టడానికి వచ్చింది రా బిడ్డ అని 4 గూళ్ళు కట్టిస్తుంది పిల్లలకు. మనం పుట్టినరోజు గుడి ఇల్లు కట్టిస్తాం, పండేది ఒకటే రూమ్ కానీ 10 రూమ్లో బెడ్రూమ్లు, ఆ రూమ్, ఈ రూమ్, ఈ ప్యాలెస్ ఊడ్చినప్పుడు కూడా తిప్పుకుంటాడు. అవునా కదా, మూలతో కూడా పలకరించుకోవడం దిక్కుండడు ఆయన, కానీ అంత రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నామా లేదా? అవునా కదా, పండేది ఒక బెడ్ 6 ఫీట్లు పోయి 3 ఫీట్లు, దానికి కూడా ఎందుకు అంతగనం? సో మినిమలిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో మీరు ఏదైనా ప్లేట్ అన్నా పెట్టుకుంటే ఒక మెతుకు పడేయకుండా తినండి. ఇప్పుడు ఫ్యాన్ చల్లగా ఉందని అంటే స్వెటర్ వేసుకొని ఫ్యాన్ వేసుకోవడం కాదు, ఎవరన్నా అన్నా జర కోట్ వేసుకుని వెళ్ళాలంటే మన ఏసీ పెడతామన్నారు. అవసరమా? నేను ఏదో స్టైల్గా కొట్టడానికే, పెద్ద సైంటిస్ట్ లెక్క కనబడానికే ఇలాగే పోర్టల్లో అది సర్వ్ చేసుకొని వేసుకుంటుంది, ఎందుకంటే ఎదుర్కొంటుంది కాబట్టి అది వేసుకుంటుంది, మనకు అవసరమా అది? అన్నా కదా, సో ఆలోచన చేయండి. ఏ బట్టలు, గాంధీజీ కూడా కోట్ వేసుకునే తిరిగిండి ఏది యూకే పోయినప్పుడు, తర్వాత షర్ట్ ఎందుకు ఇప్పిండంటే ఈ వేడికి తట్టుకోలేక ఇప్పిండు. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో మినిమలిస్ట్ ఉండడం బెటరు, అట్లని చెప్పి ఫ్యాషన్ అని చెప్పి ఉన్నాయి ఇప్పుకొని తిరుగుడు కాదు. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి, కామన్ సెన్స్ ఉండాలి, డిగ్నిఫైడ్ ఉండాలి, కానీ మనము ఇండిసెంట్గా అయితే ఉండదు కదా, అది గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని గ్లాషియర్స్ ఐస్ క్రీమ్ చేసి తిందామంటే పిల్లగా చేసిన ఐస్ కరిగినట్టు కలుగుతున్నాయి,
గ్లేషియర్స్ కరుగుతూనే లేదు. అది కూడా ఐస్ క్రీమ్ కొనుక్కొని తినే లోపల కరిగిపోతే ఎట్లుంటాయి? అంత కరుగుతుంది అనాథని గ్లోబల్ వార్మింగ్ కి. సో ఇది మనకు ప్రాక్టికల్ గా చూడవచ్చు. నెక్స్ట్, సో ఇది ఐస్ కోర్ ఇన్ఫర్మేషన్ లో చూస్తే కూడా మనము రకరకాలు మనం ఐస్ కోర్స్ అని తీస్తారు. తీసినప్పుడు ఒకప్పుడు వెదర్ ఎట్లుంటాయి అని చెప్పి మనం అవన్నీ కూడా ఫ్లూయిడ్ ఇంక్లూజన్స్ అని ఒకటి ఉంటుంది సైన్స్, అంటే ఆ రోజు ఎంత టెంపరేచర్ ఉంటే గ్యాస్ కాంబినేషన్ ఎట్లుందని రాళ్ళల్లో నీళ్లు మిగిలిపోయి ఉంటాయి. ఇది వాల్కనిక్ యాక్టివేటర్ అయినప్పుడు ఆ నీళ్ళని బయటికి తీసి ఆ గ్యాస్ ని బయటికి తీసి కూడా అనాలిసిస్ చేస్తారు. సో దాంతో కూడా మనం పరిస్థితులు తెలిస్తే ఐస్ కోర్ తోటి కూడా తెలిస్తే అంత సైన్స్ ఇది. నెక్స్ట్, సో ట్రీ రింగ్స్ డేటా కూడా చెప్తే 280 చెట్లు ఉన్నాయి కదా కొన్ని పెద్ద పెద్దవి, దానికి డ్రిల్ చేస్తే కూడా ఒక్కొక్క రింగ్ మనకు అప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులు అన్ని కూడా చెప్తాయి ఒక్కొక్క సీజన్. సో ఏమో సైకిళ్ళు అన్ని సైకిళ్ళని ఇంపాక్ట్ చేసినాం, అంటే కార్బన్ సైకిల్ నోటి మీద మీకు సైన్స్ చెప్పాల్సిన సైన్స్ కాదు, అన్నీ మీకు తెలిసినాయే. సో ఈ సైకిళ్ళు అన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. నెక్స్ట్, సో హ్యూమన్ యాక్టివిటీ ఇన్ఫ్లుయెన్స్ లో మనకు అన్ని గ్యాసెస్ కూడా పెరుగుతున్నాయి. హాకీ స్టిక్ అంటారు దీన్ని, ఇట్లా వస్తాయి అవునా కదా. సో సడన్ గా గ్రాఫ్ అన్ని పెరిగినాయి కాబట్టి మన ఆయుష్ కూడా తొందరగా పోతుంది. మీరు బతికిన బతికినట్టు కాదు, జాబులు కూడా ఒక రియల్ ఉన్నమాట చెప్తుంది. ఇప్పుడు ఉన్న రిసెషన్ కి పిల్లలు కూడా ఎవరు కావు. నేను శాపమిస్తలేను ఈ పరిస్థితి, అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఉరుకుతూనే ఉన్న రోడ్ల మీద పోలీస్ జాబులు అని అందరికి ఉరికిన వాళ్ళందరికి వస్తుంది. అయ్యింది అరే చికెన్లు తింటారు, ఎగ్స్ తింటారు, ఉరుకుతున్నారు, అయినా కానీ దంబాడుతున్నారు కానీ అలా నమ్మకం మీద జాబ్ వస్తుంది అవునా కదా. సో ఇప్పుడు ఇంకా చాలా టెన్షన్లు ఉన్నాయి. నెక్స్ట్, సో ఈ టెంపరేచర్ కూడా పెరిగింది ఫుల్. ఇక దీనికి నేను ఎంత డేటా చెప్పినా ఎన్ని లెక్కలు చెప్పినా ఒకటే గుర్తు పెట్టుకోండి, పరిస్థితి బాగాలేదు మించుకొచ్చింది. ఇక మనం అంటాం చూడు ఐసీఎల్ వేస్తామంటాం కదా, మీరు ఐసీఎల్ ఉన్నట్టు ఆల్రెడీ. నవ్వకండి, రియాలిటీ. నేను నవ్వుకుంటే చెప్తా కానీ సీరియస్ మ్యాటరే చెప్తా ఉన్నమాట. ఇక తర్వాత మీకు డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే ఆయిల్ పీక్ వస్తున్నది. మీకు తెలిసి ఇప్పుడు గ్యాస్ ఆయిల్ ఎట్లా పెరుగుతుంది, రష్యా పీక్ లాడుతుర్రా, కొత్త బోర్వెల్ వేసినట్టు కొత్త వేలు చేయమంటారు మన వాళ్ళని. ఎవరు సౌదీ అరేబియా అంటే జావజావ అని అది బాయగొట్టారు మొన్న, అంటే ప్రైజులు తగ్గించనీకే. తర్వాత ఎవరందరూ అయిపోయారు, దుష్మన్లు కూడా దోస్తారు. ఆ వెనుకెళ్ళని తిట్టిన వాళ్ళు అమెరికన్ చేతులు కలిపారు మొన్న. సో ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి ఏంటంటే మల్టీపోలర్, ఎవరితో వరినారు గుంపులు గుంపులు అయిపోయారు. గేటెడ్ కమ్యూనిటీస్ అని అవుతారా, అది తిండిపేట కలుస్తారా, కలవదు. మా గేట్ మాకు మా అట్లా సపరేట్ సపరేట్ గ్రూప్లు అయితేనే ఐక్యత సమితి ఎక్కడో మూలకు ఉంటుంది అని చెప్పేది కూడా వినేటట్టు లేరు. నిజంగా ఆపింది ఐక్యత సమితి ఉయ్యమన్నా మొన్న యూపీఎన్ వారైతే. సో ఈ పరిస్థితి లేవు, ప్రపంచంలో పెద్ద మనిషి అనేట లేరు, లీడర్లే లేరు ఉన్నమాట చెప్తున్నా. లీడర్లను మీకు కనబడటం వాళ్ళంతా కూడా ఆ చూడనీకి అట్లా కనబడతారు. నిజానికి కూడా మీకు చేసిన అప్పులు గుర్తు చేసుకుంటే మీ పిల్లలు కూడా తీర్చారు. ఏడికే లీడర్షిప్, నువ్వు తీర్చినట్టయితే అప్పు చేయి, నీ పిల్లలు కూడా తీరని అప్పు ఎట్లా చేసి పెడతారు మన మీద? ఏ రకంగా మనం తీరువాలి? నెత్తికింత అని ఎట్లా అంటారు? ఎవరికో పైసలు ఉన్న వాళ్ళకి ఇస్తావు పైసలు బ్యాంక్ ఉన్న వాళ్ళని నెత్తికింత అని ఎట్లా అంటారు? పరిగెట్ అంటారు కదా ఫైనల్గా, పరిగెట్ ఎట్లయితుంది? నువ్వు నాకు అన్ని వనరులు ఇచ్చినావా, నాకు అలాంటి వాతావరణం ఇచ్చినావా, నాకు జీవించే హక్కు ఇచ్చినావా? ఏమినప్పుడు అందరి మీద వృద్ధి ఆకేంటి వచ్చింది అవునా కదా. సో ఈ పరిస్థితులు అస్సలు బాగాలేదు, లీడర్షిప్ జీరో. ఈ ప్రెసిడెన్షియల్ ట్రెండ్స్ కూడా ఘోరంగా ఉన్నాయి. మనకు తెలంగాణ ఏరియాలో వర్షపాతం పెరుగుతుంది, దాని గురించి వరి ఏం కాకండి. కానీ ప్రాబ్లం ఏంటంటే వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు, మీ చదివే చదువులకు వ్యవసాయం చేయడానికి ఇది చేస్తలేరు. మీరు ఊర్లలోకం బయట పోనీకనే చేస్తారు, పండింది కూడా బయట పోనీకనే చేస్తున్నాం అవునా కదా. ఫాస్ఫరస్ లేదు, పొటాష్ లేదు, మన ఏమంటాం యూరియా లేదు, ఎందుకంటే గ్యాస్ ప్రైజ్ లేదు. యూరియాకి తయారవుతుంది కామ్ కథం. మీకు నాలుగు రోజులు అయితే ఫుడ్ కూడా ఆడుకోవాలి, గుంజుకొని తింటారే. మీకు నేను అంటున్న మధ్యాహ్న భోజనం స్కీమ్లు అన్నీ ఒక్కొక్క స్కీమ్ పోతుంది. చాలా పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఫ్రీ పీస్ ఇస్తారు ఫస్ట్, ఇది ఫ్రీ అది ఫ్రీ, 2 రూపాయల కిలో అన్నీ అంటారు. అన్నీ పెనుకున్న గుంజుకునే స్కీములు తయారైతాయి. అరే ఇలా నయ్యం నా షర్ట్ గుంజుకోలే, నా ప్యాంట్ గుంజుకోలే అనుకోవాలి. అంటే ఒక్కొక్క స్కీము ఎక్కువ గుంజుతారు ఒకరు, ఒకరు తక్కువ గుంజుతారు. ఎందుకంటే ఉన్నది ఊడిచేది అయిపోయింది, ఇంకా మిగిలింది ఏం లేదు. కొత్తగా ఇప్పుడు మేనిఫెస్టోలు చేసినట్టు చేసేది ఏం లేదు. సో ఇప్పుడు ఫుడ్ ఇన్సెక్యూరిటీ డ్యూ టు క్లైమేట్ చేంజ్ బిగ్గెస్ట్ క్రైసిస్, ఇదే కాకుండా ఎనర్జీ క్రైసిస్ కూడా తోడైంది. కాబట్టి మేము పనిచేస్తాం మీ పాజిటివ్స్ అని అంటారు, ఇది పెద్ద నీతి మందులు లెక్క కాదు. ఉన్నది అయిపోయినాక నువ్వు పనిచేసేదేముంది? బొగ్గంత కథమవుతుంది, ఆయన అంత కథమవుతుంది, నువ్వు అర్థం చేసేదేమున్నది? అందుకే ఆ డేట్లు పెట్టుకోరు, ఎప్పటికున్న కథమవుతుంది కాబట్టి మేము ఆరోగ్య నీతి మంతులం అవుతున్నాం అవునా కదా. తప్పాలి లేదా?
మరి ఎవరు అడుగుతారు మీరు యూత్ మీరు అసలు అడిగేది లేదు ఓన్లీ మార్కులు జాబులు ఇది అనుకుంటే తిరుగుతు రోడ్ల మీద అంతకంటే ఏం లేదు సో నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది విజువల్ ఇంపాక్ట్ అది మన ఆర్కిటెక్ ఏరియాస్ కూడా సీ లెవెల్ రైజ్ కి కారకాలు అవుతున్నాయి మనకు నెక్స్ట్ సో ఇది క్లైమేట్ చేంజ్ లో మనకు అన్ని సెక్టర్స్ మీద అంటే అగ్రికల్చర్ అండి ల్యాండ్ మేనేజ్మెంట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది బయోడైవర్సిటీ లాస్ హైయెస్ట్ మీకు ఏం చెప్పాలి జువాలజీ పార్ట్నర్ ఇంకొన్ని రోజులు అయితే ఎక్కువ స్పీసీస్ మిగిలే మీకు అన్ని జిఎంఓస్ మిగులుతాయి మీ రీసెర్చ్ అంతా దాని మీదనే ఉంటుంది ఒరిజినల్ స్పీసీస్ ఉండే నేటివ్ గా ఉన్నాయి కథమైతుంది ఎన్నిపోయినాయి కూడా తెలియదు అవునా కదా అవి ఎంతో మనకు యూస్ఫుల్ చరిత్రల భూమి చరిత్రల ఇవాల్యూషన్ల ఎన్నో ఇళ్ళ తయారైతే అవన్నీ కథమైతుంటే కూడా మనం పట్టించుకోవట్లేదు మనుషులు కూడా ఎక్స్టింక్షన్ కి దగ్గర ఉండి గుర్తు పెట్టుకోండి ద ఓన్లీ హార్మ్ఫుల్ స్పీసీస్ ఆన్ ద ఎర్త్ ఇస్ హ్యూమన్ బీయింగ్ ఏమంటారు పెస్ట్ అని ఒక పేరు పెడితే పెస్ట్ బిగ్గెస్ట్ ఎవరు ఆల్ అవుట్ పెట్టి అంత దోమని అసలు ఆల్ అవుట్ కావాల్సింది మనసు ఉంటారు సహించాలి ఈ పెస్ట్ పోతే అన్ని అన్నీ ఉంటాయి ఏది పెస్టే కాదు అన్ని రిసోర్స్ ఉండేది దునియాలో అవునా కాదా మన కాంటాక్ట్ లో ఇది మంచిది చెడ్డ అని చెప్పి ఏమేమో లాజిక్ పెడతాం మనం ఎకనామిక్స్ మన రిలేషన్షిప్ లో అవునా కాదా ఇంకేమంటే ముసలలో కూడా సంపే స్కీమ్ వస్తుంది అంటూ నాకైపోతున్నారు జనాలు ఎందుకంటే నేరాలు కూరలు చూసినాక మీరు చికెన్ బిర్యానీ తీసుకుంటే సెన్సిటివిటీ లేదు ఉన్నదా ఏమన్నా ఒకప్పుడు ఏంటన్నా మటర్ అయితే బాధ అయిపోయింది బ్రెడ్ చూస్తే కింద పడుతుండేది ఇప్పుడు అన్ని చూస్తారు మీరు పొద్దుగా లేచి ఇంత కూడా సెన్సిటివిటీ అనేది కథమైపోయింది జనాలకు హ్యుమానిటీ అనేది తగ్గుకుంటా పోయింది అవునా కదా మానవత్వం పెరుగుతుందా తగ్గుతుందా మరి మనుషులు ఎందుకు చెప్పుకుంటారు మనుషులు అని చెప్పుకోవద్దు ఇంకేమైనా చెప్పుకోవాలి నెక్స్ట్ సో ఇది మనకు కాన్సిక్వెన్సెస్ వేరే సెక్టర్స్ మీద ఉంటాయి టెంపరేచర్ కానీ సీ లెవెల్ రైజ్ కానీ కోస్టల్ ఏరియా చాలా మటు సబ్మర్జ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కోస్టల్ బై మిస్టేక్ అడిగిన కొనుక్కునేది మన ప్లాట్ గీట చాలా డేంజర్ నెక్స్ట్ అగ్రికల్చర్ నెక్స్ట్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ఏరియాస్ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా వచ్చినాయి హెల్త్ హెల్త్ బిగ్గెస్ట్ థ్రెట్ క్లైమేట్ చేంజ్ మీరు కరోనా వైరస్ వచ్చిందని అది కాదు ఇలాంటి ఇంకా రకరకాల ట్రాపికల్ రిలేటెడ్ వెక్టర్స్ ఎన్నెన్నో ఉంటాయి మీరు వర్షంలో కొట్టుకోపోయిన వాళ్ళు తక్కువ ఇప్పుడు పాకిస్తాన్లో వర్షాలు వచ్చిపోయినాక వచ్చే డిజీజెస్ ఉంటాయి కదా మలేరియాలో అనండి కలరా అనండి రకరకాల ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనండి మాల్ న్యూట్రిషన్ అనండి దీంతో ఎక్కువ మంది అనిపోతారు హీట్ స్ట్రెస్ హైయెస్ చనిపోయి దాంతో గుర్తుపెట్టుకోండి వరదల్లోనేమో కనబడుతుంది కెమెరా పెట్టి నీకు బాగుంటుంది ఎండలోకి తెచ్చుకోండి మీరే వీడి కెమెరా పెట్టాలి చూపెట్టి నీకు అవుతుందా ఎవరు ముసలని ఇంట్లో కూర్చొని చూపుకున్నా రాలిపోతాడు పండు టాకులు రాలినట్టు అంటారు కదా మనం సో ఆ టైప్ రాకపోతుంటారు సో ఇది ఇన్ని ఇది ట్రెండ్స్ ఉన్నాయి మనకు మాన్సూన్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఏమైనా కానీ యాక్చువల్గా క్లైమేట్ చేంజ్ అనేది ఒక సైన్స్ ఫిజికల్గా అనుకుంటే యాక్చువల్గా మన పరిస్థితులు అంటే క్యారింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది ఏ తల్లైనా కానీ ఎత్తుకొని తిరుగుతుంది పిల్ల కానీ ఎన్ని రోజులు ఎత్తుకుంటుంది వాడు పెద్దగా అవుతాడు పెద్దగా అవుతాడు పెద్దగా అవుతాడు ఓ రోజు అని తీసుకున్నాడు అని వాడు కొడుతుంది అవునా కదా అట్లనే భూమి మీదనేమో మనం పెరుగుతూనే ఉన్నాం ఇప్పటికే రెండు భూములు కావాలి రెండు భూములు ఏడు ఉన్నాయి ఉన్న భూమిని ఉడుస్తున్నాం అన్ని ఎగ్జాస్ట్ చేస్తున్నాం చేసినాక ఇంకా ఫ్యూచర్కి ఏముంటుంది ఉన్నది ఏమన్నా ఛాన్స్ రెండు భూములు కావాలి ఇలాంటి ప్లానెట్ ఇంకోటి దొరుకుతుందా ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు దేర్ ఇస్ నో ప్లాన్ బి ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి మార్క్ మీద పోయి ఎన్ని నీళ్ళ కోసం కన్సిడర్ చేస్తున్నాం అవునా కదా ఎన్ని నీళ్ళు ఎత్తుతున్నాం ఆడబోయి అంత ఖర్చు పెట్టి నెక్స్ట్ సో ఇవన్నీ ట్రెండ్స్ ఇది స్లైడ్స్ మీ దగ్గర ఉంటే తర్వాత తీసుకోవచ్చు సో ఇది ఇది ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఆఫ్ యూరోపియన్ బటర్ఫ్లై స్పీసీస్ స్టడీడ్ హ్యావ్ షిఫ్టెడ్ దేర్ రేంజెస్ అంటే వాటి మీదికి ఎన్నడు పంటలు చేయని వాళ్ళు గ్రీన్ ల్యాండ్ లో కూడా ఇప్పుడు అగ్రికల్చర్ సస్టైనబుల్ అంట గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఐసే ఉంటుండే గ్రీన్ ల్యాండ్ తెలుసు కదా ఐస్లాండ్ పక్కన ఉంటుంది ఆ దేశంలో ఇప్పుడు కొత్తగా అగ్రికల్చర్ స్టార్ట్ అయింది అంటే నార్థన్ సైడ్ కూడా మనకి ఏమైందంటే ఎమిషన్స్ పర్మాఫ్రోస్ రీజన్ కింద అక్కడ ఉన్న ఈ ఐస్ కరగంగానే సింకోర్స్ ఏర్పడి అక్కడ నుంచి మీథేన్ లాంటి ఎమిషన్స్ ఫుల్ వస్తున్నాయి అంటే గ్లోబల్ వార్మింగ్ మనం ఎమిషన్స్ కాంట్రిబ్యూట్ చేయడం కాదు నేచురల్గా ఉన్న పరిస్థితి నుంచి బయటికి వచ్చి కూడా ఇంకా యాక్సిలరేట్ అవుతుంది ఇప్పుడు భూమి తెల్లగుంటే మంచిదా నల్లగుంటే మంచిదా తెల్లగుంటే అల్బిడో అంటాం వచ్చిన సన్లైట్ మళ్ళా కొడుతుంది అవునా కదా కొట్టినప్పుడు చల్లగుంటుంది మనం నల్లగైతుందా లేదా భూమి ఇప్పుడు నల్లగైతున్నాం కదా రోజు ఇంత మనం కూడా
సో అది ఎందుకంటే పొల్యూషన్ అనండి, లేకపోతే మనకు అన్ని రకాలు ఇక ప్రాబ్లమ్స్ తోటి అట్లా అవుతున్నాం. నెక్స్ట్ ఇవన్నీ మన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఓవర్ చేస్తారు అంటే బై కాంట్రిబ్యూషన్ థర్డ్ లిస్ట్ ఇవ్వడం అయింది. ఏది ఏ సెక్టర్ ఎంత, ఇండస్ట్రీస్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, ఎనర్జీ సెక్టర్ చేస్తారు, ఈవెన్ అగ్రికల్చర్ ఇస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. గుర్తు పెట్టుకోండి, మనం అగ్రికల్చర్లో చికెన్ తింటారు, చికెన్ తినేటోళ్ళు ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ చేసినట్ట వెజిటేరియన్ తింటోళ్ళ చికెన్ తినేటోళ్ళే. ఏదో పంట పండించాలి, దానికి ఇంత యూరియా వేయాలి, మళ్ళీ దానికి 10 ప్లేట్లు తినబెట్టాలి చికెన్కి, దాన్ని 1 ప్లేట్ లెక్క తినాలి, అవునా కదా? అంత రిసోర్సెస్ ఉన్నాయా మనకు? హ్యాపీగా తింటున్నాం రోజు చికెన్ కించి కట్టు, అవునా కదా? సో అంటే నేను తినొద్దని అంటలేను, అవసరం అయితే తినుంటేమో, కానీ దాన్ని ఒక అలవాట్లాగా చేసుకోండి. భూమి అంతగానం లేదనేది పాయింట్. నాన్ వెజిటేరియన్కి మనం సస్టైనబుల్ కాదు, గుర్తు పెట్టుకోండి. నిజంగా అలాంటి పని చేస్తలేరు, గడపారలు పారలు పట్టుకొని చేస్తున్న రైతు పనులు మీరు. అలాంటి కష్టమైన పనులు చేసి అలాంటి ఫుడ్ తినాలి, అవునా కదా? ఏదో దిమాగ్ పనే కదా, హార్ట్ డిస్క్ ఒకటే కదా, ఇదే కదా. ఇది కూడా సగం మీ సెల్ ఫోన్లకే వచ్చింది, మైండ్ కూడా రాలేదా? మెమరీ అంతా అందకే పోతుంది. సెల్ ఫోన్ మెమరీ వెంచుకు రాలేదా? ఎవ్రీ ఇయర్ ఫోన్ నెంబర్ చెప్పండి, చెప్పారు 4 ఫోన్లు. సో కార్బన్ డైఆక్సైడ్ ఇది కూడా పెరుగుతుంది కాబట్టి ఇది అంతా అవుతుంది. నెక్స్ట్ ఇదే 30% ఇంక్రీజ్ అయింది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఒకటి ఏంటంటే కామన్ గా చెప్పుకొని ఒక పదం, కానీ ఈక్వలెంట్ చేస్తాం మనం. మీథేన్ అయితే ఇన్ని టైమ్స్, ఒక యూనిట్ మనం మీథేన్ చేస్తే ఇన్ని టైమ్స్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ 200 కిలోల అమౌంట్, అట్లా రకరకాలు ఉంటుంది అన్నట్టు. సో దానికి ఈక్వలెంట్ చేసుకుంటాం మనం. సో ఇదే ఎనిమల్స్ అన్నాం కదా, మన కోల్ మైనింగ్ కానీ మన ఎనిమల్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ వస్తాయి ఎమిషన్స్. సో అది తప్పదు, అంటే కొన్ని ఫండమెంటల్ ఉంటాయి. ఆహార భద్రత మినిమం పంట పండించాలి కాబట్టి ఆ మాత్రం ఎమిషన్స్ వస్తాయని తప్పదు కొన్ని విషయాలు. ఇప్పుడు మీరు కూడా ఆక్సిజన్ తీసుకుంటారు, మళ్ళీ బ్రీత్ అవుట్ ఏం చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్, చెట్టు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, ఇదేమో మినిమం సైకిల్, అది తప్పదు కదా. దాని గురించి ఎవరు తప్పన్నారు? నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ కూడా మీరు యూరియా వేస్తే చెట్టుకి ఎంత పడుతుంది, గాలికి ఎంత పోతుంది, చెట్టు పట్టే తక్కువ. ఇక్కడ వెళ్తారు ఎవరికైనా ఛాయ్ వేస్తే గ్లాస్ తీస్తారు, చెట్టుకి వేసేస్తారు, దాని రూట్ పోయి తీసుకుంటాయా ఏంటి? అంత దిమాగ్ ఉందా రాత్రి పూట రూట్ బయటకు వచ్చి అది ఏడుందా తీసుకొని? మోస్ట్ ఇన్సెన్సిటివ్గా మనం వ్యవసాయం చేస్తాం, నీళ్ళు ఇచ్చినా ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. డాక్టర్ బాబురావు సార్, మీరు మన ఇప్పుడు ఇంతకుముందు సిసిఎంబి అని ఉండే, ఇప్పుడు ఐఏసిటి అని అంట, మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అట్లనా? రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఫస్ట్ ఉండే ఆర్ఆర్ ల్యాబ్స్ అని, తర్వాత ఐఏసిటి, దెన్ సిసిఎంబి. సో ఇట్లా మనకు అంటే ఇన్స్టిట్యూషన్ ఏదైనా ప్రిన్సెస్ అది పేరు చేంజ్ అయి ఉంటుంది. సార్ అక్కడ చేసిరు చానేళ్ళు, సో వారు రిటైర్ కూడా అయ్యారు. ఇది సైంటిస్ట్ బట్ సార్కి నాకు ఎక్కువ పరిచయము 4 గోడల మధ్యన ఉన్న ఒక సైంటిస్ట్ కాదు, కానీ బట్ ఈజ్ ఎ కమ్యూనికేటర్. జనరల్గా ఒక పేపర్ రాస్తే అది ఎవరితో పీర్ రివ్యూ అని చెప్పి నలుగురికి అర్థమైతే పబ్లిష్ అవుతుంది, నలుగురికి అర్థమవుతుంది అది పీర్ రివ్యూ. ఇంకెవ్వరికి అర్థం కాకుండా సరే ఆ సారు ప్రమోషన్లు కొట్టుకుంటూ పోతారు, అంతే కదా. అలా జీవితంలో ఒకటే ఉంటుంది చాలామందికి, నాకు ప్రమోషన్ రావాలని, ఇంకెవరన్నా ఎక్కడన్నా పోని. సో అట్లా కాకుండా సార్ ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు తన అంటే సబ్జెక్ట్ని మ్యాక్సిమం మాసెస్కి రీచ్ చేయగలిగారు. సో సైంటిస్ట్ విత్ ఎ డిఫరెన్స్. అందుకే ఈ మధ్యన ఏమన్నారంటే సైంటిస్టులు ఎవరు కూడా జాబులు చేయకుండా రిజైన్ చేసి రోడ్డు మీద ఉండాలి, ఎందుకంటే మీరు చేసిన సైన్స్కి మీనింగ్ లేనప్పుడు మీరు అది ఎందుకు కూర్చుని పొజిషన్లా? మీరు వచ్చి పబ్లిక్లో కమ్యూనికేట్ చేయండి, పాలసీ మేకర్స్ ఎనీఓ దే ఆర్ నాట్ లిజనింగ్ అనే దాంట్లో ఒక రెవల్యూషన్ కూడా మొదలవుతున్నది. సార్ అవన్నీ కూడా యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్.